హాయ్ ఫ్రెండ్స్ మీరు మొదటిసారి ట్రెడిషనల్ లడ్డు చేస్తున్నారా సో అయితే ఈ వీడియో తప్పకుండా ఫుల్గా చూడాల్సిందే అలా అయితే విత్ టిప్స్తో ఈజీగా ఎలా లడ్డూ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఇది ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒక చిటికెడు యెల్లో ఫుడ్ కలర్ చిట్కాడు బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా కలుపు కలుపుకోవాలి మన ఈ లడ్డు వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి లైట్గా ఫుడ్ కలర్ వేశాను ఇక్కడ వాటర్ అయితే అరౌండ్ వన్ కప్ వాటర్ పడుతుందండి అలా అని మొత్తం వాటర్ అంతా ఒకేసారి వేసేసుకోకూడదు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుంటే మనకి దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఆ థిక్నెస్ అనేది మనం మెయింటైన్ చేస్తే మన బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బూందీ పర్ఫెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా లడ్డు కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది చూసారుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట బూందీ వేయటానికి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరీ ఎక్కువ వేసేసుకోకండి కొంచెం వేసుకోండి అండ్ ఇక్కడ చిల్లులు గరిటె తీసుకున్నానండి ఈ గరిటె సహాయంతో మనం ఈజీగా బూందీ అనేది వేసుకోవచ్చు అనమాట ఇది బూందీ ఈ పిండి కొంచెం కొంచెంగా వేసుకొని జస్ట్ గరిటన అలా పట్టుకొని ఉంటే చాలు మనకి పూస పూసగా బూందీ అనేది చాలా రౌండ్గా చక్కగా వస్తుంది ఇలా వచ్చిన బూందీని మనం జస్ట్ ఒక్క టూ సెకండ్స్ వేగనిస్తే చాలండి మనం బూందీ అనేది తీసేసుకోవచ్చు చూసారుగా అంత పర్ఫెక్ట్గా వేగిపోయింది బూందీ అనేది మనకి లడ్డూకి వచ్చేసరికి బూందీ కరకరలు ఆడకూడదండి అలా కరకరలు ఆడుతూ బూందీ వేగింది అంటే మన లడ్డూ గట్టిగా అయిపోతుంది అనమాట అలా కాకుండా కొంచెం సాఫ్ట్గానే వేగాలి బూందీ అనేది అప్పుడు లడ్డూ పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి అన్నీ ఒకేలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చాలా చక్కగా వచ్చాయి అండ్ ఇక్కడ ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ చిల్లులు గరిట బ్యాక్ సైడ్ గడిగడికి తుడుచుకుంటూ మనం ఈ బూందీని వేసుకోవాలండి పిండిని అలా అయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది రౌండ్గా అనమాట వెనక వైపు మనం తుడవకుండా వేసేసామనుకోండి మనకి ఇలా రౌండ్గా చక్కగా రావు అనమాట ఓకేనా ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి చూడండి అలా మొత్తం పిండినంతా కూడా నేను బూందీ వేసేసుకున్నాను అంత బూందీ అంతా ఒకేలాగా చిన్న చిన్న పూసగా చాలా చక్కగా వచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నానండి ఇందులో కిస్మిస్ అండ్ జీడిపప్పు వేసి దొరగా వేయించుకుంటున్నాను ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేయాలి అదే బౌల్లో ఎంత శనగపిండి అయితే తీసుకున్నామో అంత షుగర్ వేసుకున్నానండి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ అనమాట ఇందులో త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ అంటే ముప్పావు కప్పు వాటర్ వేసుకున్నాను ఈ షుగర్ మనకి ఎలా అంటే తీగపాకం వచ్చేంత వరకు మనం దీన్ని మరగనివ్వాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి తీగపాకం వస్తే మన షుగర్ సిరప్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇందులో ఇలాయచీ పౌడర్ వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బూందీని కొంచెం కొంచెంగా ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలన్నమాట చూసారుగా మనకి బూందీ అంతా కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ అంతా బూందీకి పట్టేటట్టుగా అండ్ ఇక్కడ వచ్చేసి టిప్ టూ ఏంటంటే మనం లడ్డూ వెంటనే ఫామ్ అవ్వదండి ఈ షుగర్ సిరప్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకునేంతవరకు ఉంచి అంటే అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు మాత్రమే మనము ఉండలు అనేవి చుట్టుకోవాలన్నమాట లడ్డూలు అలా అయితే చక్కగా వస్తాయి చూసారుగా మొత్తం పీల్చుకున్నాయి బూందీ అంతా సాఫ్ట్ సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ లడ్డు చుట్టుకుంటున్నాం కదా అన్ని లడ్డూలు మనకి ఒకే షేప్లో రాకపోవచ్చు అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న బౌల్ కానీ ఒక కప్పు కానీ ఏదైనా తీసుకొని అందులో ఈ బూందీ వేసుకుంటే అన్నీ ఒకే మెజర్మెంట్తో తీసుకుంటే అన్నీ ఒకే షేప్లో లడ్డూలు అనేవి వస్తాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ లడ్డు చేసేటప్పుడు కొంతమందికి ఉండ ఫామ్ అవ్వదు అనమాట అలా ఒకవేళ మీకు ఉండ ఫామ్ అవ్వలేదు అనుకోండి ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు ఈ షుగర్ సిరప్ కలిసిన బూందీని కాసేపు స్టవ్ పైన ఉంచి కొంచెం వేడి చేశాక మనం ఉండలు చుట్టుకుంటే ఫామ్ అయిపోతాయి లేదు అయినా ఫామ్ అవ్వలేదు అనుకుంటే కనుక ఈ బూందీని కొంచెం పౌడర్ చేసి ఆ పౌడర్ని ఇందులో వేసుకొని మనం ఉండలు చుట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చూసారుగా మనకి లడ్డూలు అయితే చాలా చాలా చక్కగా వచ్చాయి మనం పెళ్ళిళ్ళలో తినే లడ్డూలు లేదంటే స్వీట్ షాప్లలో కొనుక్కునే లడ్డూలు ఎలా అయితే ఉంటాయో అచ్చం అలాగే వచ్చాయి కదా చాలా చాలా అందంగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసినా కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి కనుక మీరు లడ్డూ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ